పరిపాలన ఎట్లా ఉంది ఏంటి ఆంధ్రప్రదేశ్లో? పరిపాలన బాగానే ఉందండి. అయితే కొన్ని కొన్ని విషయాల్లో కూడా కొన్ని రెక్టిఫికేషన్ చేసుకోవాల్సినవి ఉన్నాయి. యాక్చువల్గా అంటే సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయి. యాక్చువల్గా అమ్మఒడి కానీ ఫీజ్ రీఎంబర్స్మెంట్ కానీ రైతు భరోసా కానీ ఉంది. అది పర్ఫెక్ట్గా అమలు అయ్యేటట్టుగా అన్నది కావాలన్నది మా ఉద్దేశం. అంటే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అది అందుబాటులోకి ఉండాలన్నది దాని నా ఉద్దేశం. విజయవాడ విషయానికి వస్తే విజయవాడలో అభివృద్ధి పనులు ఎంతవరకు జరుగుతున్నాయి? అభివృద్ధి పనులు జరగాలండి. రోడ్లు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి పరిస్థితి. యాక్చువల్గా మనం బైపాస్ చూసుకుంటే గొల్లపండి నుంచి వచ్చి రావణపాడు వచ్చే బైపాస్ అయితే ఆల్మోస్ట్ గోతులు పడిపోయినాయి. పెద్ద పెద్ద గోతులు మెయిన్ ఏంటి, దానివల్ల నైట్ వచ్చి ఆ రూట్ తిరిగే వాళ్ళకి కొంత ఐడియా ఉంటుంది. కానీ కొత్తగా ఆ రూట్ నుంచి వచ్చేవాళ్ళు ఎక్కడ గొయ్యిందో తెలియదు, పడిపోయి గాయాలయ్యే ప్రాబ్లం. రోడ్లు మాత్రం చాలా ఇమీడియట్లీగా దాన్ని రిపేర్ చేయాలి. అంటే రీసెంట్గా పేపర్లో ఏంటంటే కొంత అమౌంట్ దానికి రిలీజ్ చేశారన్న విషయం తెలుసు, తెలిసింది, నేను చదివాను అనమాట. త్వరితగతిగా ఇన్నర్ రోడ్స్ కానీ అవన్నీ కూడా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. సరే, ఇప్పుడు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ గురించి చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. అసలు ఇన్ని సీట్లు ఇంత భారీ మెజారిటీ ఇవ్వడానికి కారణం ఏమై ఉండొచ్చు అంటారు? ఏమై ఉండొచ్చు అంటే అది ప్రజల మీద ఆధారపడిందండి. ఇన్ని సీట్లు వచ్చినాయి అంటే ఏంటంటే అభిమాన దాని మీద పార్టీ మీద అభిమానం మీద వేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఏంటి పథకాలు బాగున్నాయి అన్న ఉద్దేశంతో వేసేవాళ్ళు ఉంటారు అన్న ఉద్దేశం మీద జరగచ్చు. సరే, ఇప్పుడు తిరుపతిలో బై ఎలక్షన్స్ వస్తున్నాయి పార్లమెంట్. వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ ప్రధాన పార్టీలన్నీ హోరాహోరీగా జోరు మీద ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్స్ ప్రచారం అవని కొంచెం ఊపు కనిపిస్తుంది. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ అందరి చూపు దాని మీదనే ఉంది. ఇప్పుడు అక్కడ ఎలా ఉండిద్ది అనుకుంటున్నారు? అంటే వైఎస్ఆర్సీపీ రూలింగ్లో ఉంది కదా, ఎవరికి ఎక్కువ అవకాశాలు గెలిచే అవకాశాలు ఎవరికి? ఇప్పుడు ఈ పంచాయతీ మున్సిపాలిటీ చూసిన ప్రకారం వైఎస్ఆర్సీపీ గెలిచింది కాబట్టి ఆల్మోస్ట్ ఐ థింక్ నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం తిరుపతి కూడా వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుందని నేను ఆశిస్తాను. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ రూలింగ్లో ఉంది కాబట్టి అది దాన్ని జనాలు దానికి పట్టం కడతారని అనుకుంటున్నారా, లేకపోతే ఇంకా ఏమైనా కారణం? రూలింగ్లో ఉంటేనే పట్టం కడతారన్నది అవస్థ అండి. వాళ్ళు చేసే పథకాలు కానీ కొంత ఇది కానీ దాని మీద ఆధారపడి ఉంటుంది. యాక్చువల్గా ఇప్పుడు గతంలో రూలింగ్ ఉన్న పార్టీ తెలుగుదేశమే కదా లాస్ట్ ఎలక్షన్స్ లో, మరి రూలింగ్లో ఉన్నది యాస్టీజ్గా రాలేదు కదా. ప్రజల యొక్క అభిప్రాయం ప్రకారము వాళ్ళ అనుగుణంగా జరిగిన దాని ప్రకారమే మన ఓటర్ చాలా డెవలప్ అయ్యాడు ఈరోజు. ఇటువరకులా కాదు, మంచి వ్యక్తిని అన్న ప్రతి వాడిని ఎవరైనా సరే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలని ఉన్నారు. లేదంటే ఈ గవర్నమెంట్ కాదు నెక్స్ట్ గవర్నమెంట్ బాగు చేస్తాను ఉద్దేశంతో ఇంకోటి అవ్వచ్చు, ఏమైనా జరగచ్చు. దాన్ని బట్టి ప్రజల యొక్క నానుడి ప్రకారం వెళ్తుంది. కానీ రూలింగ్లో ఉంది కాబట్టి వచ్చేస్తుందని కానీ ఇంకోటి కానీ కాదని నా అభిప్రాయం, నా పర్సనల్. సరే, ఇప్పుడు అంతా బాగానే ఉంది. ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో వైఎస్ షర్మిల గారు కొత్త పార్టీ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ పార్టీ ఎంతవరకు నెగ్గుకు వస్తుంది, ఎలా ఉండబోతుంది అని అనుకుంటున్నారు? దాని విషయంలో అయితే నేనేం మాట్లాడదలుచుకోలేదండి. ఎందుకంటే అది కొత్తగా అంటున్నారు వాళ్ళు ఏంటంటే నాన్నగారు వాళ్ళ పర్సనల్ దాని మీద వెళ్తున్నారు. అది రాజకీయ పార్టీకి దారితీస్తుందో లేదో కూడా మనకు చెప్పడానికి లేదు యాక్చువల్గా. మరి కొంతమంది ఉన్న విశ్లేషణ ప్రకారం ఏంటంటే అక్కడ కూడా కొత్త పార్టీ పెడతారు, అక్కడ కూడా ఇదవుతారని అంటున్నారు. అసలు దానికి ఇంకా స్టార్టింగ్ అంటే అసలు వాళ్ళు అనౌన్స్ చేయలేదు కదా పార్టీ మేము పెడుతున్నాం అనేది అనౌన్స్ చేయలే. నాన్నగారి యొక్క అభిమానుల కోసం కలుస్తాకి వెళ్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. దాని ప్రకారం అది ఏమై ఉంటుంది అన్నది ఇక ఫ్యూచర్లో తెలుస్తుంది అని నా ఉద్దేశం. అయితే ఇప్పుడు 2024లో ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి అప్పుడు ఏ పార్టీ మళ్ళీ నెక్కే అవకాశం ఉంటుంది? ఇంకా 3 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు అయిపోతుంది. కనుక ఈ 2 సంవత్సరాలు జరిగిన తర్వాత ప్రభుత్వ పనితీరు కంపల్సరీ బేరే చేసుకుంటారు మానవుడు, ప్రతి వాడు వేసుకుంటారు. ఈ గవర్నమెంటు ఇక నెక్స్ట్ మళ్ళీ రావాలనుకుంటే వీళ్ళు చేసిన దాన్ని బట్టే నెక్స్ట్ గవర్నమెంట్ అన్నది ఆధారపడి ఉంటుంది. పథకాలు కానీ ఏమైనా కానీ బాగున్నాయి అనుకుంటే కంపల్సరీ ఆ ప్రభుత్వానికి పట్టం కడతారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఒకసారి చూసుకున్నట్లయితే బలమైన నాయకత్వం అవసరం. ఇప్పుడు అంటే మున్సిపల్ ఎలక్షన్స్లో, పంచాయతీ ఎలక్షన్స్లో రిజల్ట్స్ చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీకి గట్టి నాయకత్వం కావాలి అని ఇప్పుడు అందరూ చూస్తున్నారు. ఇప్పుడు లోకేష్ గారికి పగ్గాలు ఇచ్చినట్లయితే ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటారు అతని నాయకత్వం? సార్, ఇది ఆ పార్టీ గురించి మనం అంత ఇదిగా మనకి చెప్పగలంత ఇది మనకి లేదు. యాక్చువల్గా అంతర్గ్రహంగా వాళ్ళకి ఏమి ఉండేది వాళ్ళు సెట్ చేసుకోవాలి దాని విషయం.
దాన్ని మనం చేయడానికి దాన్ని క్వశ్చన్ చేయడానికి మనకి ఎలాంటి ఇది కూడా లేదు నా ఉద్దేశం అది ఎందుకంటే ఇంతగా ఉంటే మనం ఉంటే మళ్ళీ సెటిల్ అవ్వచ్చు ఏదన్నా చేయవచ్చు నేను ఒక పార్టీ ఒక పెద్ద పార్టీ గురించి మనం కామెంట్ చేయడానికి నేను సరిపోను నా ఉద్దేశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।